హాయ్ హలో సలాం నమస్తే వనక్కం ఆదాబ్ దేవి వంటిల్లు కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. ముందుగా కుక్కర్లో చిలకడ దుంపలు వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని కుక్కర్ మూత పెట్టుకోవాలి. స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టి 4 విసిల్స్ వచ్చే వరకు ఉంచాలి. తర్వాత 10 నుండి 15 నిమిషాలు పక్కన ఉంచి కుక్కర్ మూత తీసి చిలకడ దుంపని తొక్కలు తీసి దుంపలు అనేవి వేరే బౌల్లో పెట్టుకోవాలి. ఇప్పుడు దుంపలన్నింటినీ మెత్తగా స్మాష్ చేయాలి. చూడండి, ఇలా ముద్దలా చేసుకున్నాం మనం పౌడర్ పౌడర్గా. దీనిలో గరం మసాలా, చాట్ మసాలా, పసుపు, కారం, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, కార్న్ఫ్లోరు 4 స్పూన్లు. పింక్ సాల్ట్ వేసుకోవాలి రుచికి తగినంత. దాన్ని మెత్తగా కలుపుకోవాలి చపాతి ముద్దలాగా. దీనికి వాటర్ అవసరం లేదండి, చూసారు కదండి ఈ విధంగా ముద్ద రావాలి. వీటిని రౌండ్గా ముద్దలు చేసుకొని చిన్న చిన్న బిస్కెట్స్లా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. చూసారు కదండి, ఇలాగే అన్నిటినీ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకోవాలి, ఆయిల్ వేసుకోవాలి. ప్యాన్ మొత్తం ఆయిల్ స్ప్రెడ్ చేయాలండి. బిస్కెట్స్లా తయారు చేసుకున్న చిలకడ దుంప ముద్దల్ని ఇలా వేసుకోవాలి. రెండు నుండి 3 నిమిషాలు ఉంచి తర్వాత పక్కకి తిప్పాలండి. రెండు వైపులా బాగా కలర్ మారిన తర్వాత ప్లేట్లోకి తీసి సర్వ్ చేసుకోవాలి. రుచికరమైన చిలకడ దుంప కట్లెట్ రెడీ. దిస్ రెసిపీ అండ్ ట్రై దీని ఎంజాయ్. చిలకడ దుంప కట్లెట్కి కావాల్సిన పదార్థాలు: చిలకడ దుంప 1/2 కేజీ, గరం మసాలా 1/2 స్పూన్, చాట్ మసాలా 1/2 స్పూన్, కారం 1/2 స్పూన్, పసుపు చిటికెడు, పచ్చిమిర్చి 2, కార్న్ఫ్లోర్ 4 స్పూన్లు, ఉప్పు రుచికి తగినంత, కరివేపాకు, కొత్తిమీర 1/4 రెమ్మ. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. బై ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ.